సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి లాంగ్వేజ్ కాకుండా ఇంకెలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటారు జనరల్ ఇంగ్లీష్ పేపర్ అండి జనరల్ ఇంగ్లీష్ పీపర్ అందుకని ఇప్పుడు మొత్తం ఈ వన్ ఈస్ టూ ఫిఫ్టీలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం చెప్పేది అంటే సార్ ఇంగ్లీష్ నాకు చాలా భయం సార్ తెలుగు మీడియం విద్యార్థులు అందరూ కూడా ఎలా సార్ ఇది క్వాలిఫై అవ్వడం సో తెలుగు మీడియం అభ్యర్థులకి నేచురల్ డిస్అడ్వాంటేజ్ ఏంటి అంటే క్వాలిఫైయింగ్ పేపర్ అయినటువంటి జనరల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం పే పీపుల్కి అది నేచురల్గా అడ్వాంటేజ్ ఉంటుందండి నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం పీపుల్కి అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఈస్ వెరీ ఈజియర్ నేషనల్ లెవెల్ యూపీఎస్సీ లెవెల్ బుక్స్ దొరికేస్తున్నాయి కానీ తెలుగు మీడియం విద్యార్థులకి స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి దొరకట్లేదు ఈరోజు చూడండి ఎకానమీలో గ్రూప్ వన్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో దర్ ఈజ్ నో బుక్ ఎట్ ఆల్ అండ్ మెనీ సబ్జెక్ట్స్ సోషాలజీలో కానీ వీటిల్లో కానీ అసలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి లేవు దట్ ఈస్ ద రీజన్ నవ్ ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ మేబీ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇవ్వాలనుకుంటున్నా నా దగ్గర ఉన్నటువంటి బుక్ కూడా పారాగ్రాఫ్ రూపంలో ఉన్నటువంటి కంటెంట్ రూపంలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేటువంటి అంటే ఏంటి అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ అదే ఇంగ్లీష్ మీడియం చూడండి ఇంగ్లీష్ మీడియం కానీ చూస్తే యూపీఎస్సి కానీ లేకపోతే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే చోట మెటీరియల్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ హ్యావింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ యూ క్యాన్ డూ ఇట్ ఇన్ సచ్ ఫ్లవరిష్ లాంగ్వేజ్ అండ్ యూజ్ ఇట్ జార్గాన్స్ తెలుగు మీడియం విద్యార్థులు మొదలు పెట్టారు అనగానే ఒక్కసారి ఆలోచించాలి ఇంత రాయవలసి ఉంటుంది దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ అండి అదొకటి సో ఈ విధంగా ఎవరికి ఉండవలసినటువంటి అడ్వాంటేజెస్ ఎవరికి ఉండవలసినటువంటి డిసడ్వాంటేజెస్ వాళ్ళకి ఉన్నాయి అయితే మీడియం పరంగా జనరల్ గా స్టూడెంట్స్ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే నేను సగం పేపర్ ఇంగ్లీష్లోని సగం పేపర్ తెలుగులోనే రాయిచ్చా ఓకే కొంతమంది అడుగుతున్నారు అంటే మూడు సెక్షన్స్ ఉన్నాయండి మూడు సెక్షన్స్ ఉన్నాయి మూడు సబ్జెక్టులు కదా ఒక సబ్జెక్ట్ తెలుగులో రాస్తాను ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్లో రాస్తాను అని అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సిన్స్ వీఆర్ డిస్కసింగ్ ఆల్ దీస్ పాయింట్స్ లెట్ మీ మేక్ యూ క్లియర్ వెరీ థింగ్ ఏదైనా ఒక ఒక సబ్జెక్ట్ పేపర్ మీరు మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఎంచుకుంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వరకు అదే మీడియం ఆఫ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి అదేవిధంగా తెలుగు మీడియం విద్యార్థులు రాసినప్పుడు ఏదైనా మీరు ఇంగ్లీష్ వర్డ్ కనుక మధ్యలో ఉపయోగిస్తే ప్రతి మూడు ఆంగ్ల పదాలకి ఒక మైనస్ మార్కు వస్తుందండి తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పదాలు కనుక వాడితే మధ్యలో ఇంగ్లీష్ పదాలు వచ్చినందుకు లెక్క పెడతారు ఆ పదాలని పెట్టి ప్రతి మూడు ఇంగ్లీష్ పదాలకి ఒక మార్క్ మైనస్ చేస్తారు ఇది చాలామందికి తెలియదు కాబట్టి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఇంగ్లీష్ మీడియం ఎంచుకుంటే కనుక కంటిన్యూస్లీ రైట్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులో రాయాలని డిసైడ్ అయినప్పుడు నిర్ణయించుకున్నప్పుడు మీరు తెలుగు పదాలు మాత్రమే వ్రాయండి ఇంగ్లీష్ పదాలను వాడకూడదు జర్నలిస్టేతో సహా అయితే ఇంకో డౌట్ సార్ నేను ఒక పేపర్ తెలుగులో రాస్తాను ఇంకో పేపర్ ఇంగ్లీష్లో రాస్తాను రాసుకోవచ్చు రాసుకోవచ్చు ఇది కూడా చాలామందికి తెలియదు అంటే ఇప్పుడు మీకు ఆరు పేపర్లు ఉన్నాయి ఆరు పేపర్లు ఎస్సే మీరు తెలుగులో రాయాలనుకుంటున్నారు మిగిలిన పేపర్లు ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారు రాసుకోవచ్చు అండి అది ఉన్నది ఆ అడ్వాంటేజ్ ఉన్నది కానీ సగం పేపర్ అలాగా సగం పేపర్ ఇలాగా మాత్రం రాయకూడదండి ఆ విధంగా సో ఇవన్నీ కూడా అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి విషయాలండి